Ten. Kom maar. Are you enjoying this, Ramiro? Hey, Agandra! Agandra! Hey, Agandra! Until not to Naru. Kumar, Velara, Velu, Tirigi Chodakunda Velara, Velu. కుమార్ లేచి రారా చంపాలి పులిని చంపాలి ఏంటా బాయ్ ఎక్కడికెందుకు వచ్చారు వాళ్ళ నాన్నని చంపిన పులిని కుమార్ చంపాలంట ఉచ్చు బిగించాం ఎర కోసం వచ్చే పులి మీ ఉచ్చుకు చిక్కదు దాన్ని అక్కడే పులి ఉండే చోటుకే వెళ్ళి చంపాలి అదేనయ్యా అడవి ధర్మం Yeah.
పరిగెత్తు. అయ్యాక ఈ పులియూరికే దేవుడయ్యాడు కుమార్. కానీ కుమార్ ఇప్పుడిక్కడ లేడు. ఈ ఊరు మొత్తం ఎదురు చూసేది అతను కోసమే. కుమార్ ఇప్పుడెక్కడుంటాడు? అదో పెద్ద కథ. కొన్నాళ్ళ కిందట కుమార్ తమ్ముడు సుబ్రహ్మణ్యం స్నేహితులు ఏదో కావాలంటూ ఈ ఊరికి వచ్చారు. ఎవరిళ్ళు? ఇంతకుముందు ఇక్కడ చూడలేదు. బలరామ్ గారిని కలవాలంటూ పట్నం నుంచి వచ్చారు. నేను ఇతను సుబ్రహ్మణ్యంకి ఫ్రెండ్స్ అన్న. నిజమా? రండి తమ్ముళ్ళు, లోపలికి రండి. నా పేరు గన్ని. కాదు బెన్నీ. నా పేరు శివ. ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటి చెప్పండి. పర్లేదు, సుబ్రహ్మణ్యం చదువు కోసం పట్నం వెళ్ళాడు. నేను ఈ ఊరు వదిలి ఎక్కడికి వెళ్ళేది లేదు. బలరామణ, సుబ్రహ్మణ్యం లైన్ లో ఉన్నారు. సుబ్రహ్మణి ఆయుర్వేదిక్ మందుల ఫ్యాక్టరీ ఉంది, గిరి ఫార్మసీ. అక్కడ శివ ఉన్నాడు కదా, శివ వాళ్ళ ఫాదర్ డాడీ గిరిజ అనే దాని యజమాని. ఏం పేర్లురా ఇవి, డాడీ గిరి. వీళ్ళు ఇక్కడ ఒక శాస్త్రజ్ఞుడి సహాయంతో క్యాన్సర్ నయం చేసే మందుని కనిపెట్టారు. బావా, వీళ్ళకి ఈ మందు కోసమే మిగతా వనమునికలతో పాటు కొంచెం గంజాయి కూడా కావాలండి. గంజాయా బావా? మెల్లగా, ఈ మందు తయారైతే అందరికీ మంచిది బావా. నాకు ఆ ఫ్యాక్టరీలో మంచి ఉద్యోగం కూడా దొరుకుతుంది. డాడీ గిరిజ గారు నాకు ప్రామిస్ చేసి చెప్పారు. కోడికి మంచి జరుగుతుందంటే ఈ బలరామ్ దేనికైనా తెగిస్తాడు. ఎందుకంటే మణి సంతోషంగా ఉంటే కుమార్ సంతోషంగా ఉంటాడు, కుమార్ సంతోషంగా ఉంటే ఈ బలరాముడు కూడా సంతోషంగా ఉంటాడు. ఈ అడవిలో సకల రోగాలకి మందులు ఉంటాయని చెప్తూ ఉంటారు, కానీ గంజాయిలో క్యాన్సర్ మందు ఉందని చెప్పడం నేను ఎప్పుడూ వెళ్ళలేదే. ఇక్కడ బండ్లు జారుతాయి, కూసంతో చూసుకుని రండి. అన్నా, ఈ అడవిలో సుమారు 2 గంటల సేపటి నుంచి నడుస్తూనే ఉన్నాం, ఇంకా స్థలం రాలేదా? దీనికే గస పెడితే ఎట్టాగబ్బా, ఇంకా వెళ్ళాలా? పొద్దుతమాను తినడం తాగడం కాదు, ఒళ్ళొంచి పనిచేయాలి. ఇట్టా ఉంటే ఇడికి పిల్లనే వస్తారు.